కుబ్జ అని ఒక ఆవిడ ఉంది, ఆవిడకు మూడు వంకర్లు ఉంటాయి. ఆవిడ నడుం దగ్గర, చేతుల దగ్గర, కాళ్ళ దగ్గర మూడు చోట్ల వంకర ఉంటుంది కాబట్టి త్రివక్ర అన్నారు. పరమ నీచంగా ఉంటుంది ఆవిడ రూపం చూస్తే, పగలు చూస్తే రాత్రి నిద్రపోరట. అటువంటి కుబ్జ కంసుడికి సుగంధ ద్రవ్యాలు అందించేది. ఆవిడ చందనం బాగా తయారు చేస్తుందండి. ఆవిడ మనిషి బాగుండదు కానీ ఆవిడ తయారు చేసిన చందనాలు, లేపనాలు బాగుంటాయి. కంసుడు ఒళ్ళంతా లేపనాలు పోసుకుంటాడట. ఆ లేపనాలు తయారు చేసి పెట్టిలో పెట్టి కంసుడి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే మధ్యలో కృష్ణుడు తగిలాడు. సుందరి అన్నాడు ఆవిడ్ని. ఆవిడకు ఒళ్ళు మొండిపోయింది. ఆవిడ చూస్తే పగలు రాత్రికి అల్లోకి వస్తుంది. మూడు వంకర్లతో ఉంటే సుందరి అంటే మండదటండి. కుబ్జను కూడా సుందరి అనగానే అని తలెత్తి చూసింది. తెర చూస్తే కృష్ణుడు కనపడ్డాడు. కృష్ణుడు చూడగానే ఆవిడ మొత్తం మొహం మాడిపోయి కరిగిపోయింది. అయినా సరే కృష్ణుడు దిప్పాడని అర్థమైంది ఆవిడకి. అందుకని చక్కని వాడవవుదు సరసం బులనంపకుము ఎల్లవారికి చక్కదనం బులెక్కడివి. అందంగా ఉన్నావు అందుకని నన్ను వేళాకోవడం వాడి బాధపడతావా? అందరికీ చక్కదనం వస్తుందా? అందరికీ అందం రమ్మంటే వస్తుందా? ఏ జన్మలో పాపమో ఇలా వికృతాకారంతో పుట్టాను. సరే ఓ సుందరాకార, నేను కంసుడి దాసిని, లేపనములు తయారు చేస్తాను. మా రాజుగారు ఒంటికి సువాసన వస్తుందని అవే రాసుకుంటాడు. మెచ్చుకుని మరీ నాకు బోల్డు డబ్బిచ్చి నా దగ్గర కొనుక్కుంటాడు. ఇప్పుడు ఇవన్నీ కంసుడి కోసం పట్టుకెడుతున్నాను. నువ్వు నా దగ్గరకు వచ్చావుగా, అందుకని ఇక దిక్కుమాల కంసుడికి ఎందుకు ఇస్తాను, నీకే ఇస్తాను అని ఒళ్ళంతా పూసింది ఆవిడ. గంధం పోయగానే వెంటనే ఆయన ఏం చేశాడు, గంధం వల్ల పుణ్యం వస్తుంది. అందుకే భగవద్గీతలో పుణ్యోగంధ, అలాగే మంత్రశాస్త్రంలో గంధాత్ పుణ్యమవాప్స్యసి. నాయన నీవు గంధం భగవంతునికి పూస్తే పుణ్యం పొందుతావు, నీ పాపాలు పోతాయి అని శాస్త్రం. ఇప్పుడు గంధం పోయటం వల్ల ఆవిడ పూర్వజన్మ పాపాలు పోయాయి. పూర్వజన్మ పాపం వల్లే ఈ దరిద్రపు జన్మ వచ్చింది ఆవిడికి, ఈ రూపం వచ్చింది. అందుకని పాపం పోయిందిగా. పైగా ఈయన సుందరి అన్నాడు కాబట్టి ఇచ్చిన వాటి నిలబెట్టుకోవాలి కనుక ఆవిడ కాళ్ళ మీద తన కాళ్ళు పెట్టి, బొట్టవేలు మీద బొట్టవేలు పెట్టి నొక్కి, గడ్డం కింద చేయిపెట్టి టిక్కునలా కొట్టాట. కొట్టగానే వంకర్లు పోయి నిటారుగా తయారయ్యింది. ఎంత అందంగా తయారైపోయిందో ఆవిడ చూస్తే మూర్చిపోతారు జనం. నాలాగా పరమసుందరాకారంలోకి వచ్చేసింది ఒక దెబ్బకి. తెల్లని ఆకారంతో మంచి ముసముసలాడిపోతున్న శరీరంలోకి మారిపోయింది. పక్కనున్న చెలికత్తెలు, కుబ్జా నిన్ను చూస్తే అర్జునేత్రుడు కూడా ఆశ్చర్యపోతాడు అనగానే అంత అందంగా అయ్యానా అని తన రూపం చూసుకుందామంటే అక్కడ అద్దాలు లేవు. కానీ చాలా టెక్నిక్ కలిగింది. కృష్ణుడు బుగ్గల్లోకి చూసుకుంది, ఆయన చెక్కిళ్ళు చూసింది. ఆ చెక్కిళ్ళలో ఆవిడ రూపం ఆవిడికే కనపడి ఆవిడికి మతిపోయిందిట. అందుకే పూర్వమనేవారు అద్దం లాంటి చెక్కిళ్ళు చూసి ముద్దొస్తుంది అంటామనేవారు. చెక్కిళ్ళు కొంతమంది చెక్కిళ్ళు ఇలా నున్నగా ఉంటాయి, అద్దంలో ఉంటాయి. కొంతమంది చెక్కిళ్ళు గరుగ్గా ఉంటాయి. అందులోకి పెడితే మన మొహాలు ఏం కనపడితే వాడి మొహమే కనపడదు, వాడి మొహం చూస్తేనే అసలు. ఇప్పుడు ఆ ముఖాన్ని చూసుకుని ఆవిడ మూర్చిపోయి కృష్ణ అని ఎంతో ఆనందపడిపోయింది. ఆవిడకి అంత అందం ఇచ్చాడు, చివరికి ముక్తి ఇచ్చాడు. అక్కడ అన్నారు, అందుకే కుబ్జాయ కిము నామ రూపం అధికం. ఆవిడ నామం గొప్పదా, నామం కుబ్జ, రూపం చండాలం. అయితేనే ఆవిడ భక్తితో పూసిన లేపనం ధరించాడు, ఆవిడను అనుగ్రహించాడు.